నగరంలో సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు స్వైర విహారం చేశాయి. వివిధ ప్రాంతాల్లో వయోభేదం లేకుండా గాలిపటాలు ఎగురవేశారు. నగరంలో పలుచోట్ల ఆకాశమంతా గాలిపటాలతో నిండుగా కనిపించింది. నగరం ఊరెళ్ళింది. కాదు కాదు, నగరంలోని వారు ఊరెళ్లారు. సోమవారం సంక్రాంతి సందర్భంగా 3 రోజుల ముందే నగరవాసులు సొంత ఊరికి వెళ్లడంతో నగర రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అయినా సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లిన అందరికీ శుభాకాంక్షలు చెబుతాం. సంక్రాంతి పండుగ కోసం నగరం నుంచి దాదాపు 25 లక్షల మంది సొంతూళ్లకు బయలుదేరి వెళ్లడంతో మహానగరం బోసిపోయింది. ప్రధాన రహదారులపై రద్దీ తగ్గింది. నిత్యం కిక్కిరిసి ఉండే ప్రాంతాలలో సోమవారం జన సంచారం అంతగా కనిపించలేదు. సరిపడనంతగా రవాణా సదుపాయాలు లేకపోవడంతో ప్రయాణికుల పండుగ సంతోషం ఆవిరైంది. ఆర్టీసీ డొక్కు బస్సులను కూడా రోడ్డెక్కించడంతో నరకయాతన తప్పలేదు. ఇమ్లీబన్, జేబీఎస్, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో రద్దీ తీవ్రంగా కనిపించింది. ఇదే అదునుగా ప్రైవేట్ బస్సులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేశాయి. విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు తదితర ప్రాంతాలకు వెళ్లే వారి నుంచి ప్రతి టికెట్పై 1000 రూపాయలు పైగా దండుకున్నాయి. సామాన్యుల జోబులు గల్లంతవుతున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా రోడ్లన్నీ ఖాళీ ఉన్నాయి. సో ఈ సందర్భంలో మీరు ఆ ట్రాఫిక్ సమస్య గురించి వాడి గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి. నిన్న కూడా ఈ రోజు కూడా అసలు వెహికల్స్ ఏమీ లేకపోవడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా, కొత్త హైదరాబాద్ని చూసిన సంతోషం కలుగుతుంది. కానీ ఎప్పుడు ఇలానే ఉండాలంటే కష్టం కదా. ఊరెళ్ళారు కాబట్టి ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంది. ఇలానే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అది కుదరదు కదండి. సంక్రాంతి సెలవులను గ్లామర్ గర్ల్ సమంత సొంతూరు చెన్నైలో గడుపుతోంది. ఇదేంటి, సెలవులు వీరికి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోకండి. ఈమె గారు స్పెషల్ గా తన సినిమాలకు సంబంధించిన అన్ని కాల్ షీట్స్ ను పోస్ట్పోన్ చేసేసి ఎంచక్క మద్రాస్ కు వెళ్లిపోయింది. పెళ్లైన తర్వాత తన భర్తకు వంటకు చెందిన ఎటువంటి కంప్లైంట్స్ తన నుంచి రాకూడదని భావిస్తుందట సమంత. ఆలోచన బాగానే ఉంది, కానీ సెలవులకు దీనికి సంబంధమేమిటని అనుకుంటున్నారా? తన తల్లి దగ్గర నుంచి వంటకు చెందిన అన్ని మెలకువలు నేర్చుకోవాలని డిసైడ్ అయిందట. ఈ వారం రోజుల్లో ఎలాగోలా కుస్తీ పట్టి మరీ సాధ్యమైనంత మేరకు అన్ని వంటకాలను నేర్చుకోవాలని తెగ ఉబలాట పడుతోందట. ఇంకేముంది, ఇప్పటికే ప్రేమలో పడిన ఈ క్రేజీ హీరోయిన్ త్వరలో మనందరికీ తను నేర్చుకున్న వంటలో పప్పన్నం పెట్టబోతుందన్నమాట. చాలా మంది హీరోయిన్లలాగా ఈ అందాల బామ కూడా సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయని గాసిప్స్ వస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సంబరాల సంక్రాంతికి ఘన స్వాగతం చెప్పిన రాష్ట్ర ప్రజలు, వాకిళ్లలో కొలువు తీరిన గొబ్బెమ్మలు. రాజధానిలో ఆగని అత్యాచారాల పర్వం, తాజాగా ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసు నమోదు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమలానంద అరెస్ట్, చంచల్గూడ జైలుకు తరలింపు. హాలిడేలో సమంత సంక్రాంతి సంబరాలను చెన్నైలో సెలబ్రేట్ చేసుకున్న అందాల భామ. ఇది వాళ్ళ సందేశ్ న్యూస్ అప్డేట్స్. చూస్తున్న సందేశ్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.